దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది. ఒకవైపు రైతుల ఆందోళన, దాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు, మరోవైపు పార్లమెంట్ సమావేశాలు, ఆ సమావేశాలను బహిష్కరించిన ప్రతిపక్షాలు, ఇలా రాజకీయం అంతా హాట్ హాట్ గా మారిపోయింది. సరిహద్దులో యూపీ పరిధిలోకి వచ్చే గజియాబాద్ వద్ద యూపీ పోలీసులు రైతుల శిబిరాలను ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్య నేతలను అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, ఇప్పటికే ఆ శిబిరాలను మంచినీరు కూడా అందకుండా సరఫరా నిలిపివేశారు. ఇలా అన్ని వైపుల నుంచి నిర్బంధం విధించి శిబిరాలను ఖాళీ చేయడమే లక్ష్యంగా యూపీ పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.